డచ్చోల్ ని తీసుకొచ్చి వాటర్ గ్రిడ్ ఎట్లా చేయాలో చూశారు. నార్మన్ ఫాస్టర్ ని తీసుకొచ్చి మన సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు డిజైన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, ఎవరైతే మన రాష్ట్రాన్ని విభజించారో వాళ్ళందరూ అసూయపడే విధంగా మన రాజధాని ఉండాలనేది అని ఒక నిర్ణయం. ఈరోజు ఈరోజు 35,000 ఎకరాల్లో మనం మేజర్ రోడ్లు పనులు ప్రారంభిస్తాం జరిగింది, డిజైన్లు పూర్తి చేస్తాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ మన అమెరికాలో ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇల్లు కట్టుకోవాలంటే రెడీమేడ్ కొడుతుంది 1.5 ఇయర్ పడుతుంది కదా. అలాంటిది ఒక రాజధాని కట్టాలంటే ఎంత కష్టం? చాలా కష్టం. కానీ 3.5 సంవత్సరాలు అందరు నొప్పించి మన అమరావతి పెడతాం, నామకరణం చేస్తే పెద్ద కార్యక్రమం, పేరేం పెట్టాలని చర్చ జరిగింది, నామకరణం చేసి మాస్టర్ ప్లానింగ్ చేసి ఈరోజు యుద్ధ ప్రాతిపదికంగా పనులు జరుగుతున్నాయిలో ఉండాలి, క్యాపిటల్ సిటీలో ఉండాలి, బెజవాడ కాదు గుంటూరు కాదు అమరావతిలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. విట్టు కూడా వాళ్ళు క్యాంపస్ ప్రారంభించారు, ఎస్ఆర్ఎం క్యాంపస్ ప్రారంభించారు, మొదటి బ్యాచ్ కూడా ఇప్పుడు చదువుతున్నారు. సో ఇట్లా యుద్ధ ప్రాతిపదికంగా ఎవరు వచ్చిన విధంగా మనం మన అమరావతి ఏర్పాటు చేసుకుంటాం. ఇంకో పక్కన రైతన్నా లేకపోతే మనం అందరం లేవు. ఇక్కడ చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఈరోజు వ్యవసాయ రంగం చూస్తే జీడిపి కాంట్రిబ్యూషన్ 32% ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఎంప్లాయ్మెంట్ 62%, అంటే వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు 62%. అందుకే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్క మాట చెప్పారు, కరువుని చూసి రైతన్న భయపడకూడదు, రైతన్నని చూసి కరువు భయపడాలనేది ఆ రోజు ఆయన చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణ, కేవలం 9 నెలల్లో ఈ 2 నదుల్ని అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈరోజు కృష్ణ గుంటూరు డెల్టాకి తీసుకొస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన గురించి చాలా మంది మాట్లాడారు, 2 నదులు అనుసంధానం చేయాలి చేయాలి చేయాలి, చేసిన వాళ్ళు ఎవరు చేయాల, భారతదేశ చరిత్రలో ఎవరు చేయలేకపోయారు, 9 నెలల్లో చేశారు. దానివల్ల 105 టీఎంసీలు ఈరోజు కృష్ణ గోదావరి మన గుంటూరు డెల్టాకి తీసుకొస్తాం జరిగింది. శ్రీశైలం నాగార్జున సాగర్ గడిచిన సంవత్సరంలో 24% తక్కువడిందండి మన వర్షం, కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు 14% పెరిగింది. ఈ సంవత్సరం 14% మనకి వర్షం తగ్గితే దాదాపు 26% మనకి వ్యవసాయ అనుబంధ రంగాలు పెరుగుతుంది. ఎవ్వరు వచ్చిన విధంగా మనందరం ఆడుకుంటున్నాం పోలవరం గురించి. పోలవరం కూడా మీరు చూస్తే కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభమైనాయి, డ్యామ్కి ఏదైతే గేట్లు కావాలో ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా ఈరోజు పూర్తయినాయి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఆలస్యమైనా అప్పో సొప్పో చేసి యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి గ్రావిటీ ద్వారా కృష్ణ, అదేవిధంగా గుంటూరు డెల్టాకి తెలుగుదేశం పార్టీ 2019 నాటికి నీరు తీసుకొస్తుందని సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను. వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇంకా మన దగ్గర సిమెంట్ రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పూర్తవలేదు, అంతెందుకు మనకి డంప్ యార్డ్లు కూడా లేని పరిస్థితి. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో గ్రామాల్లో దాదాపు 14,000 కిలోమీటర్ 14,000 కిలోమీటర్స్ సీసీ రోడ్ వేస్తాం జరిగింది. ఈ మధ్య ఎవరు వెళ్ళారండి ఊరికి? చేతులు పెక్కుతండి, ఇంతలందరూ పట్టుకెళ్ళాలి నేను ఎల్లో. మీరు చూసారా సీసీ రోడ్ వేసావా? వేసారండి. యుద్ధ ప్రాతిపదికం చేస్తున్నాం, పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేస్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్లు పూర్తి చేస్తున్నాం. అంతేకాదు, నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలన్నారు. నేను అనుకున్నా 70 సంవత్సరాల నుంచి అవ్వలేదు ఇప్పుడు నంజేయమంటారు ఏంటి నాకు. 15,000 crores 15,000 కోట్లు ప్రాజెక్టులు ఈరోజు మనం చేపడుతున్నాం. జూన్ లోపల కృష్ణా వెస్ట్ గోదావరిలో అన్ని ఇళ్ళకి నీటి కులాయి పోతున్నాం. ఇంటింటి కులాయి అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం 12,590 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది.
12,950 ఎవ్వరు ఉంచిన పరిస్థితి మనం చేస్తున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికంగా గ్రామీణాభివృద్ధిలో కూడా మేము ముందరికెళ్తున్నాం. మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ స్మార్ట్ విలేజ్ కార్యక్రమం వాస్తవంగా అనుకున్న లెవెల్లో జరగలేదు, లోపాలు మాలో ఉన్నాయి. అందుకే ఆ డిపార్ట్మెంట్ ని కూడా ప్లానింగ్ బోర్డు నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయమని కోరుతూ కూడా జరిగింది. ఇప్పుడు మీ అందరూ ఇంకా నేను పడతాను, నేను రావాలి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మీరు రావాలి. మన గ్రామాల్లో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అదేవిధంగా మీకున్న ఎక్స్పోజర్, ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ ఎక్స్పోజర్ మీకుంటుంది, మీకున్న ఎక్స్పోజర్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మీరందరూ చూస్తున్నారు, వాట్సాప్ లో బాగా తిరుగుతున్నాయి. నన్ను చాలా మంది అడిగారు, ఏంటిది పెద్ద టీవీలు పెట్టారు బాగా ఉంది, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ రోజు మీరు చూస్తే 1 మిలియన్ IoT డివైసెస్ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ 1 మిలియన్ IoT డివైసెస్ డేటా తీసుకుని రియల్ టైమ్ గవర్నెన్స్ లో రియల్ టైమ్ రివ్యూ చేస్తున్నారు డేటా. ఆ రియల్ టైమ్ రివ్యూ చేసి మంత్రులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం 750 సీట్ల కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఆ కాల్ సెంటర్ ఫోన్ చేయొచ్చు, వాళ్ళ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. అంతెందుకు మా అవ్వ తాత పెన్షన్ తీసుకుంటే కేవలం 24 గంటల వాళ్ళకి మేము ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసి, తాత మీకు పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందా? అవునా కాదా తెలుసుకుంటున్నాం. ఎవరికైనా పొరపాటున తాత డబ్బులు ఇస్తే ఆ మహానుభావుడు ఉద్యోగం అవుతుంది. రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అక్కడక్కడ మాక్సిమం 1-2% తప్ప ఎక్కడ రాదు. ఇట్లా ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ యుద్ధ ప్రాతిపదికంగా ముందుంది. ఐటీ ప్రజల కోసం వాడటం కాదు, ఐటీ రంగం కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే, ఒక్క సైబరాబాద్ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి 4 సైబరాబాద్లు అవసరం. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఇంకో పక్కన అనంతపూర్ జిల్లాలో ఈరోజు మనం ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ విశాఖపట్నంలో ఫ్రాంచైజ్ టెక్నాలజీ వస్తుంది జరిగింది. అమరావతికి దాదాపు $110 మిలియన్ $110 మిలియన్ ఖర్చు పెట్టి HCL ఇప్పుడు సెంటర్ కడుతుంది. తిరుపతికి సోహన సంస్థ ప్రొడక్ట్ కంపెనీ, అమెరికాలోనే పుట్టి పెరిగిన కంపెనీ, శ్రీధర్ వెంపు గారు ఒక సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. అనంతపూర్లో కూడా ఇప్పుడు 5,000 ఎకరాలు మేము ఇప్పుడు పార్క్ లాగా క్రియేట్ చేసి ఒక మినీ గచ్చిబౌలి అక్కడ అనంతపూర్ జిల్లాలో కూడా క్రియేట్ చేస్తుంది. నేను మంత్రి అయినప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకున్నా, 100,000 ఉద్యోగాలు 2019 IT ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించాలి. చాలామంది చెప్పారు ఎట్లవుతాయి 100,000 ఉద్యోగాలు ఆశామాషి. ఈరోజు మీరు చూస్తే 10 నెలల్లో 24,000 ఉద్యోగాలు ఆల్రెడీ అయిపోయినాయి. 67,000 ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి. మొన్న అడిగారు అసెంబ్లీలో నన్ను ఈ ప్రశ్న, కంపెనీ పేరు ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు, ఎంప్లాయీ పేరుతో సహా ఇది ఇష్టం జరిగింది, ఎవరు ఇవ్వలేదు, మేము ఇష్టం జరిగింది. ఇట్లా 2019 నాటికి 100,000 ఉద్యోగాలు కల్పిస్తాం. లాస్ట్ పోర్ట్ఫోలియో అదే ఉంది, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు యావత్ భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతాయి, ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0 ఒక్క ఫోన్ కూడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే యావత్ భారతదేశంలోనే 10 ఫోన్లు తయారవుతాయి, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఫోన్లు తయారవుతాయి, అంటే 20%. అది రాబోయే 2019 నాటికి 50% తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకోండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ 1. భారతదేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ FDI $3 బిలియన్ అనంతపూర్ జిల్లా కియా మోటార్స్ కి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు బాగా పోటీ ఉంది, అయినా కూడా మన రాష్ట్రాన్ని తీసుకొస్తుంది. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ, ప్రవాస ఆంధ్రులందరినీ కోరేది ఒకటి, మీరందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. మీ అందరికీ ఒక జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కంపెనీలో కానీ నీ సొసైటీలో కానీ. మీరందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మీ మేనేజ్మెంట్ని ఆంధ్ర రాష్ట్ర వైపు పంపించారు, ఆ బాధ్యత మీ పైన ఉంది. గ్రీన్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసే బాధ్యత పట్టుకుని నా పైన ఉందని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ. నేను చివరిగా
ఒక కార్యక్రమం పెట్టుకున్నాం.